director sir will speak. Vari vision manaki enta beautiful treat ivabothundo vari matallone vindam. Bhagawan Sri Ramana Maharshi gari aksharallonchi oka idea ni teeskoni commercial ga dinni raayadam jarigindani. జనరల్ గా మన ఇండియాలో ప్రతి సంవత్సరం అన్ని భాషల్లో కలిపి ఒక 700 నుంచి 800 వరకు సినిమాలు రిలీజ్ అవుతుంటాయండి. ఈ సంవత్సరం రిలీజ్ అయ్యే సినిమాల్లో డబ్బు వసూళ్ల విషయంలో ఇది ఏ నంబర్లో ఉంటుందో నాకు తెలియదు, కానీ తప్పకుండా టాప్ 10 మంచి కథల్లో మాత్రం గౌతమ్ నందా ఉండబోతుందండి. ఇది నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఈ మాట నేను ఇంత ధైర్యంగా చెప్పడానికి కారణం కథ అండి. కథను నమ్మి నేను 3 సినిమాలు చేశాను, 3 విజయాలు చూశాను. నాకు ఈ సినిమా కథ ఇచ్చిన సంతృప్తిని ఇంతకుముందు చేసిన సినిమాలు కథల రూపంలో ఇవ్వలేదు. సో ఆ కథను నమ్మి చేశాను. ఆ కథ నాకు డెఫినెట్గా మంచి రిజల్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను. ఒకే ఒక సిట్టింగ్లో ఇది మనం చేస్తున్నామని చెప్పే హీరో దొరకాలి. అలాంటి హీరో దొరికారండి 6 అడుగుల రూపంలో. 2.5 గంటలు కథ విని ఇందులో ఒక అక్షరం కూడా మార్చాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలా చెప్పావో అలా తీస్తే చాలు అన్నారండి. నేను ఆ మాటల్ని నాకు ఒక ఆక్సిజన్ లాగా పనిచేసి ప్రతి షాట్ని ప్రతి మాటని అద్భుతంగా తీయడానికి ప్రయత్నం చేసి మా సౌందర్య సహకారంతో అనుకున్నది అనుకున్నట్టుగా తీయగలిగానని అనుకుంటున్నానండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా 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 నచ్చిందండి ఈ సినిమాలో. నేను చూశాను కాబట్టి ఇది ఖచ్చితంగా చెప్పగలను. ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల పైన ఆల్మోస్ట్ 1 మంత్ 15 డేస్ వరకు బాహుబలి తర్వాత అన్ని రోజులు టైం తీసుకొని కష్టపడి చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదే అని నేను నమ్ముతున్నానండి. అంత బాగా వచ్చింది, అంత బాగా చేశారు. ఇందాక ఇచ్చిన థీమ్ సాంగ్ చూశారు కదా, అది ఫస్ట్ టైం నేను నాకు ప్రివ్యూ ఆయన వేసినప్పుడు నాకు గూస్ బౌన్స్ వచ్చినాయి. ఈ మధ్యకాలంలో నేను చేసిన ఏ సినిమాలో కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినేసి అదిరిపోయిందని చెప్పిన సందర్భాలే లేవు. అంత ఎక్సైట్ చేసిన తమన్ డార్లింగ్, మన జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇక ఉంది ఇక నుంచి. గోపి గారు లుక్ బాగుందని అందరు నాకు క్రెడిట్ ఇస్తున్నారండి. ఇది నా ఒక్కడి వల్లే వచ్చిన లుక్ కాదు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్తో పాటు ముఖ్యంగా కాస్ట్యూమ్ డిజైనర్ భాస్కర్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన కాస్ట్యూమ్స్ డిజైన్ చేయలేకపోతే ఈరోజు ఇంత మంచి లుక్ మీకు చూపించగలిగే కానీ వాడిని కాదు. ఈ నెల 28వ తారీఖున మీ ముందుకి సినిమా వస్తుంది. మీ అందరినీ తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్.